ఫోన్ను వెంటనే నేను వెళ్ళాలి, లేకపోతే సైతం అని చంపేస్తారు. వస్తున్నాను వన్ పంచ్ మ్యాన్, వచ్చేసాను. మొత్తానికి డార్క్ సైతమ్మ దగ్గరికి వచ్చేసాను. డార్క్ సైతమ్మ ఆర్మీ కూడా ఇక్కడే ఉంది. వామో అనుకోలేదే, కాకపోతే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? డార్క్ సైతమ్మ వెంటనే వన్ పంచ్ మ్యాన్ ని వదిలే. వన్ పంచ్ మ్యాన్ ని ఎలా వదులుతావు అనుకున్నావు? నా దగ్గర వన్ పంచ్ మ్యాన్ ని నేను ఒక ఖైదీగా మార్చుకొని ఈ సెల్ బాక్స్ లో పెట్టేశాను. ఎప్పుడైతే నువ్వు వస్తావో ఆ సమయం గురించి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నిన్ను చంపితే ఈ సెల్ బాక్స్ ని నేను ఫుల్ గా యాక్టివేట్ చేసుకోవచ్చు. నీలాంటి పవర్స్ ఉన్నాడు ఇంకెప్పుడు నాకు దొరకడు. ఆ సెల్ బాక్స్ ని వాడు పట్టుకెళ్ళిపోయాడు. రే తీసుకోండిరా, పవర్ అంటే ఇదిరా. మీరేంట్రా గన్నులు పట్టుకుని కొడుతున్నారు? నాదే సూపర్ పవర్స్ ఉన్నాయరా, ఏమనుకుంటున్నారా సైతమ్మ? ఓరి నాయన, వీడేంట్రా ఇటు వెళ్ళిపోయాడు, ఇలాందరికి కొడితే గానీ అవ్వదు. ఇక మీరు అందరూ అయిపోయారా? నా దగ్గర సూపర్ మ్యాగ్నెటిక్ పవర్ అయితే ఉంది. వామ్మో నా చెయ్యలు కూడా కాలిపోతున్నాయి. వామ్మో ఏంట్రా ఈ పవర్, మొత్తానికి అందరూ అయిపోయారా? అదిరా మన పవర్ అంటే ఆ మాత్రం ఉంటది. మరి డార్క్ సైతమ్మా నువ్వు ఎక్కడున్నా వెంటనే వెనక్కి వచ్చే, ఆ సెల్ ని తీసుకునేంత వరకు నిన్ను వదిలి పెట్టను. ఇక ఈ లాస్ట్ సైనికుని కూడా మనం అయితే ఫినిష్ చేసేసా. ఎక్కడున్నా డార్క్ సైతమ్మా, అరే అదుగుండి వాడు వస్తున్నాడు. బాము పూరి నాయన, వీడి దగ్గర పవర్స్ వచ్చేసినారా? ఇందాలక మీద వీడు స్ట్రాంగ్ అయిపోయాడు, అందుకే ఇలా గెంతుతున్నాడు. నీకు చూపిస్తారా పవర్స్ అంటే ఏంటో. ఊరి నాయన, వీడి దగ్గర నుంచి చాలా దూరంగా ఉండాలరా పిల్లలు, లేకపోతే మనల్ని పీస్ పీస్ గా చేసి పారేస్తాడు. అసలు ఎవరి నాయన? వామ్మో ఎలక్ట్రిక్ షాక్ రా, రేపు ఇదిగో తీసుకోరా. వామ్మో వీడి దగ్గర చాలా ఎలక్ట్రిక్ పవర్స్ అయితే ఉన్నాయి, అన్ని పవర్స్ ని మిక్స్ చేసి నా మీద కొడుతున్నాడు. ఇంకా తీసుకోరా, నా పవర్ తక్కువ అనుకుంటున్నారా? ఇక నా పవర్ రీఛార్జ్ అయితే నీకు ఉంటుందా? దెబ్బ దెబ్బకి ఆకాశంలోకి ఎగిరిపోతారా? అది మాత్రం జరగని పని. ఎవడబోకని నాకు తెలీదు, కాకపోతే నీ దగ్గర జీనోస్ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో నాకు ముందు చెప్పు, లేకపోతే నేను వదలను. ఆ జీనోస్ పవర్స్ నాకు కూడా కావాలి. అలాగైతే ఆ సెల్ లో ఉన్న పవర్స్ కూడా కలిపేసి అనంత విశ్వా పవర్స్ వచ్చిన మ్యాన్ని అయిపోతాను. నా పేరే డార్క్ సైతమ్మా. ఉండరా, నీకు ఇప్పుడు చూపిస్తాను, ఇదిగో తీసుకో. అరే వీడు మాత్రం తప్పించుకున్నాడు, మళ్ళీ వస్తావు కదా, నీకు చూపిస్తాను అక్కడ. ఓరే నాయన ఏంట్రాయుడు, మోరీ తీసుకోరా, మాతో పెట్టుకుంటారో నువ్వు. ఇదిగో ఎలాగుంది, నా దగ్గర వన్ పంచ్ మ్యాన్ దెబ్బ లేకపోయినా జీనోస్ పవర్స్ ఉన్నాయరా. ఎలాగైనా మనం అయితే వీడిని వాపాలి, లేకపోతే మనం అయిపోతావు. తీసుకోరా ఫ్లేమ్ త్రోవర్ మా, ఇక చాలు తీసుకో. నా దగ్గర ఉన్న ఫుల్ పవర్స్ అంతా వాడేస్తున్నాను సైతమ్మా. నీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఎలాంటి సైతమ్మను. నా పేరు సించాంతి, హీరో ది ఫైట్ గేమర్. ఓకే గైస్, మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో మాత్రం సూపర్ గా ఉంటుంది, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇక మనం కథలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఎలా సైతమ్మలో మారాను ఇప్పుడైతే మీకు చూపించబోతున్నాను. అరే ఫ్రాంక్లిన్ అన్న, ఈ అడవిలోని ఇక్కడే ఎక్కడో నాకైతే జీనోస్ లొకేషన్ అయితే కనిపిస్తుంది. ఈ ట్రాకర్ అయితే మంచిదో కదా నాకు మరి తెలీదు. సించాను లెస్టర్ గడ ఇచ్చాడురా ట్రాకర్, మనం ఎప్పటికైనా నమ్మాల్సిందే. అంతకంటే మన దగ్గర ఆప్షన్ కూడా లేదురా, జీనోస్ ని మనం ఎలాగైనా కలవాలి, లేకపోతే ఈ వరల్డ్ అంతా ఇంకా సైతమ్మ కూడా అయిపోతాడు. వామ్మో వచ్చేసావరా పిల్లలు. వామ్మో ఫ్రాంక్లిన్ అన్న, అదిగో జీనోస్ ఇక్కడ ఉన్నాడేంటి? జీనోస్ నీకు ఇంకా ఏమి తెలీదా, సైతమ్మ చనిపోతున్నాడు. ఏం మాట్లాడతారు మీరు, సైతమ్మ చనిపోవడం ఏంటి, వాడి దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి కదా. లేదు జీనోస్, ఇప్పుడు వచ్చేసరికి డార్క్ సైతమ్మ వచ్చేసరికి బాక్స్ లో బంధించేశాడు, వెంటనే నువ్వు వెళ్ళాలి. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు ఇదంతా నిజమేనా?
డార్క్ సైతమ్మ రావడం ఏంటి? వాడిని ఎప్పుడో పోలీసులు పట్టుకున్నారు, వాడు జైల్లో ఉండాలి కదా, మళ్ళీ తప్పించుకున్నాడు ఏంటి? డార్క్ సైతమ్మ నిన్న రాత్రి జైలు నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి వాడికి అయితే సూపర్ పవర్స్ తో జనాలందరినీ బెదిరిస్తున్నాడు. పైగా సైతమ్మని కూడా ఓ బాక్స్ లో అయితే పెట్టేశాడు. అరే ఇలాగైతే మనం ఏమి చేయలేము, సైతమ్మని కాపాడలేము. సించాన్ నువ్వు వచ్చేసరికి నా సూట్ ని తీసుకొని లెవలప్ చేయాలి. ఏంటి చీనాస్, నేను లెవలప్ చేయాలా? అది ఎలాగో నాకు తెలీదు. సించాన్, నేను ఒక సూట్ అయితే ఇస్తాను, నీకైతే లొకేషన్ పంపిస్తున్నాను. అక్కడైతే ఎక్స్పి పాయింట్స్ వచ్చేసరికి ఉంటాయి, దాన్ని కలెక్ట్ చేసి నువ్వు బై చేస్తే నీ కొత్త సూట్ అప్గ్రేడ్ అవుతుంది. ఓకే పిల్లలు, మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి వన్ పంచ్ మ్యాన్ అని కామెంట్ చేయండి. ఓకే గైస్, నేను వచ్చేసరికి వామ్మో జీనో షర్ట్ తో సైతమల మారేను. వామ్మో ఎవరు నంబరు, నేను వన్ పంచ్ మ్యాన్ అంటే. అవును, ఆ ఎక్స్పి పాయింట్స్ వచ్చినంత వరకు నువ్వు అన్ని విధాలుగా నువ్వు ట్రై చేయాల్సిందే. సరే సరే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నేను వచ్చేసరికి నువ్వు ఇచ్చిన లొకేషన్ దగ్గరికి దిగేస్తాను. ఏమి పవర్స్ ఇవి, లెవెల్ అప్ ఎపిసోడ్ లో మాత్రం ఈ పవర్స్ ఉండకపోతే ఎలాగ చెప్పండి రా పిల్లలు. మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి కామెంట్ చేసేయండి. వన్ పంచ్ మ్యాన్ అని వచ్చేసాం. ఓకే, జైల్లో ఏమవుతుందో తెలుసుకుందా. మొత్తానికి నేను ఇక్కడికి అయితే వచ్చేసాను. ఎక్స్పి పాయింట్స్ ఏంటి, వామో వీడేనా ఎక్స్పి మాన్స్టర్, వీడితో మనం ఫైట్ చేస్తే ఎక్స్పి పాయింట్స్ దొరికితే అనుకుంటాను. వామో వీడేంట్రా, ఇక భూమి మీద రాగానే ఇలా ఎగురుతున్నాడు. ఇది కూడా వామో, వీడే నన్ను కొడతాడు, ఫస్ట్ తీసుకోరా దెబ్బ అంటే చూపిస్తాను, దెబ్బకి శిక్ష అయిపోతుంది. నువ్వేమనుకున్నావురా, ఇదిగో పవర్స్. వామ్మో ఇదేంట్రా, ఇలా తుళ్ళిపోతున్నాను. వీడి దగ్గర ఏం పవర్స్ ఉన్నాయరా, నేను నా దగ్గర పవర్స్ లేవు, ఎలాగైనా వాడిని ఫినిష్ చేద్దాము. ఇదిగోరా మొత్తానికి అయిపోయి ఉంటాడు. అరే వీడెక్కడు, ఒరే ఎక్కడి నుంచి వచ్చారా, ఇప్పుడే చదురా, నేను ఎక్కడ కొట్టాను, అయినా నీకేం డామేజ్ తగలలేదు ఏంటి, ఇదిగో సూపర్ పవర్స్. మాంతో పెట్టుకుంటే మామూలు ఉండదు, లెవెల్ అప్ సైతమ్మరా, ఇదిగో తీసుకో, అన్ని విధాలకి నిన్నైతే ఫినిష్ చేస్తాను, అప్పుడు కానీ అయిపోతావురా నువ్వు. ఏమనుకుంటున్నావు, ఓరే నన్ను ఏంట్రా ఈ మిషన్స్, వీడి దగ్గర ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒరే ఇది జైల్లో ఆర్మీ బేస్ రా బాబోయ్, ఇదిగో తీసుకోరా. వామో మన దగ్గర అంత పవర్స్ లేవు గానీ లెవెల్ అప్ వన్ సూట్ కాబట్టి. ఓరే నాయన తోసేసాడ్రా, అయిపోయాము, ఇక మనం ఎక్స్పి పాయింట్స్ ఎలాగైనా కలెక్ట్ చేయాలరా, వీడి దగ్గర వేరంగా కలెక్ట్ చేస్తే మనం నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్ళిపోవచ్చు. వామో వీడేట్రా ఇలా రెచ్చిపోతున్నాడు, మన దగ్గర ఎంతకన్నా పవర్స్ లేవా ఏంటి, ఎలాగైనా ఓడిద్దాం. ఓరే ఇదేం పవర్ అబ్బా, ఏంటో రుచి విచిత్రాల పవర్స్ అయితే మనకు ఉన్నాయి. వామో ఏంటి సైతమ్మా, నువ్వు డార్క్ సైతమ్మా చేతులు ఆగిపోయినట్టుకున్నావు, ఎలాగొచ్చావు ఇక్కడికి? అలాగే డార్క్ సైతమ్మా చెప్పినంత వరకు నువ్వు బయటకైతే రాలేదు, నువ్వు ఇంకెవడవో తెలుసు, నాకు ఈ జైలు ని ధ్వంసం చేయడమని ఆ డార్క్ సైతమ్మ ఆర్డర్ అయితే ఇచ్చారు, దాని గురించి నాకు చాలా ఎక్స్పి పాయింట్స్ అయితే వచ్చాయి, అది నిన్ను కూడా నిన్ను చంపి నీ దగ్గర ఎక్స్పి పాయింట్స్ కలెక్ట్ చేస్తాను, అది వచ్చేసరికి మా డార్క్ సైతమ్మకి ఇస్తానరా. ఎక్స్పి పాయింట్స్ ని ఎలా కలెక్ట్ చేయాలో నేను నీకు చూపిస్తానరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక్క దగ్గర ఉండు, ఎప్పుడు చూడరా నా దగ్గర ఉండే పవర్స్ ఎక్కడున్నారా, ఎనక్కిరా ఎనక్కిరా ఎక్కడున్నా, మొత్తం దీపావళి సమయంతో దీపావళి చేసినట్టు చూపిస్తానరా నా దగ్గర ఉండే పవర్స్. వామో వాడేంట్రా ఇలాగవుతున్నాడు, మొత్తానికి వాడేది పవర్ కూడా డిక్రీజ్ అయిపోతుంది, ఇక లాస్ట్ లా తీసుకోరా దెబ్బకి తుల్లిపోవలసిందే నువ్వు. వామో వీడు ఇంకా లెగుస్తున్నాడే, దెబ్బకి తుల్లిపోయారా, ఎలాగుంది నా కిక్ పోరి నాయన, వస్తున్నాను ఇది కదా తీసుకో, మొత్తానికి తుల్లిపోయాడు. ఇక మన దగ్గర ఎవడు మిగల్లేడు, సైతమ్మా పాంచి, ఇప్పుడు చూడండి రా ఏమి పవర్ రిలీజ్ అవుతుందో, మొత్తానికి బూడిదైపోయాడు. అది ఇక మనతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు బతకలేరు, ఎక్స్పి పాయింట్స్ వచ్చేసరికి మనకి. ఓకే గైస్, మన దగ్గర ఇద్దరు ఎన్ని పవర్స్ ఉన్నాయి చూసుకుందాం. ఓకే ఓకే గైస్, మనకి 1000 ఎక్స్పి పాయింట్స్ అయితే వచ్చేసాయి, ఇప్పుడు మనం కొత్త సూట్ కి అప్గ్రేడ్ అవుదాం. ఓకే గైస్, మనం వచ్చేసరికి లెవెల్ అప్ జీనోస్ లాగా అయితే మారిపోయాను, చెప్పాను కదా ఇది ఆల్రెడీ సైతమ్మ స్టోరీ కాబట్టి ఈ మాత్రం ఉంటుంది. ఓకే గైస్, మొత్తానికి వీడిని ఫినిష్ చేసాం, మనకి ఇంకా ఎక్స్పి పాయింట్స్ కావాలి, ఈ పవర్ మనకి సరిపోదు.
అరే ఫోన్ లో ఏంటి, ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. ఏంటి, లాస్ శాంటోస్ లో అతి పెద్ద రేసా, దీనిలో గెలిచినోళ్ళకి 10 లక్షల ఎక్స్పీ పాయింట్స్ దొరుకుతాయా? వామ్మో, ఈ వెరైటీ ఆఫర్ ని మనం ఎలాగైనా క్లెయిమ్ చేసుకోవాలి. క్లెయిమ్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసరికి అక్కడికి అయితే వెళ్ళిపోతాం రా పిల్లలు. ఓకే గైస్, ఈ ఆఫర్ గురించి అయితే మీరు అంత లైక్లు కొట్టాలి. ఓకే, మన దగ్గర జీనోస్ పవర్స్ వచ్చాయి కాబట్టి ఇంకా పవర్స్ అయితే మనం ఎగరగలము. ఓకే గైస్, మొత్తానికి మన పవర్స్ మనం ఆ ర్యాంప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అంతలోపు కామెంట్ చేయండి వన్ పంచ్ మ్యాన్ అని, వెళ్ళిపోదాం పదండి. మెరుపు కంటే స్పీడ్ గా వచ్చేసాడు. ఓకే గైస్, ఇదే అనుకుంటాను ఈ ర్యాంప్ ఛాలెంజ్. చాలా రోజుల తర్వాత అయితే ర్యాంప్ ఛాలెంజ్ అయితే పెట్టారు. ఓకే గైస్, మొత్తానికి రూల్స్ ఏదో తెలుసుకుందాం పదండి. ఇతనే అనుకుంటాను కాంపిటీటర్. చూడండి పిల్లలు, ఎక్కడ ఎవడైతే గెలుస్తాడో వాడికి 10 లక్షల ఎక్స్పీ పాయింట్స్ అయితే దొరుకుతాయి. కాకపోతే ఇదంత ఈజీ కాదు, ఓడిపోయిన వాడికి అన్ని ఎక్స్పీ పాయింట్స్ పోతాయి. ఇంత చిన్న ర్యాంప్ కి 10 లక్షల ఎక్స్పీ ఇస్తున్నారు, ఎంత స్పీడ్ చేస్తానో మీరే చూడండి. ఇక రెడీ అయిపోదాము. అంత సీన్ లేదు, నా పేరే సన్ ప్రొఫెసర్, నువ్వు ఎలా గెలుస్తావు నేను చూస్తా. ఓకే, రేస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, మొత్తానికి కౌంట్ డౌన్ అయిపోయింది. నేనే ఫస్ట్ అయితే వచ్చేసాను. ఓరి నాయన, మొత్తానికి నేనే వచ్చేసాను. ఈ కౌంట్ డౌన్ ఏంట్రా ఎంత స్లోగా కౌంట్ చేశారు. ఓరి నాయన, ఈ చిన్న చిన్న బాల్స్ దగ్గర వేరే వేరే రూట్లు అయితే ఉన్నాయి. ఎలాగైనా మనం పడకుండా తిన్నగా వెళ్ళిపోడు. వామ్మో వామ్మో, అరే రే రే, నేను నేను పడకూడదురా. వామ్మో, ఇది కానీ మనం విన్నాకపోతే మన ఎక్స్పీ పాయింట్స్ పోతాయి, అప్పుడు మనం ఏమి చేయలేము. ఓరి నాయన, గోడ బుద్ధి వండరా. ఇప్పుడు ఎలాగైనా మన బైక్ పవర్ తో ఫుల్ గా స్పీడ్ గా వెళ్ళాలి. ఓకే బుద్ధి బుద్ధి. ఓరి నాయన, మొత్తానికి నేను కుదలేదు, లేకపోతే అయిపోవండి. ఏంట్రా ఇది, వామో చిన్న చిన్న బర్గర్లు పెట్టారు. రే ఫ్యాన్ రా, మొత్తానికి ఇదే లాస్ట్ అనుకుంటున్నాను. నేనైతే జంప్ చేసేసాను. వామో, మొత్తానికి నేను వచ్చేసరికి విన్ అయిపోయాను. మన అకౌంట్ లో వచ్చేసరికి 10 లక్షల ఎక్స్పీ పాయింట్స్ అయితే వచ్చేసాయిరా పిల్లలు. ఇక మనం ఈ రేస్ విన్ అయిపోయినట్టుగా, వాడెక్కడో ఉండిపోయినట్టుకున్నాడు. ఇక మనం వచ్చేసరికి నెక్స్ట్ సూట్ నైతే బై చేద్దాము. నెక్స్ట్ ఏ సూట్ ఉందో మనం అయితే చూద్దాము. ఓకే గైస్, అంతలో అయితే మీరందరూ లైక్లు కొట్టాలబ్బా. లెవెల్ అప్ సిరీస్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఓకే, మనం వచ్చేసరికి డార్క్ సైతమ్మలాగైతే మారిపోయాము. అరే డార్క్ సైతమ్మలాగా ఎందుకు మారాము, ఇప్పటికే అర్థం కావట్లేదు. నేను అనుకుంది ఏంటంటే, అమ్మో ఏం పవర్స్ రా ఇవి, పవర్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ జీనోస్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ సూట్ వస్తుంది అనుకున్నాను. అరే ఎవరో ఫోన్ చేస్తున్నారు, గంటని ఎత్తాలి. సించా, నువ్వు ఎక్కడున్నా డైరెక్ట్ గా నువ్వు వచ్చేసరికి ఫ్యాక్టరీ బయట అయితే వెళ్ళు, ఎందుకంటే అక్కడే డార్క్ సైతమ్మ ఉన్నాడు. ఓకే వస్తున్నాను. ఇక ఈ సైతమ్మ వస్తున్నాడు, సైతమ్మ కాదు సించాన్ గడు వచ్చేస్తున్నాడు. ఇక మనం ఆ డార్క్ సైతమ్మ గాని పీస్ పీస్ గా మొత్తానికి ఎగిరించేద్దాము. వస్తున్నాను ఆగరా. ఓకే గైస్, మొత్తానికి వెళ్ళిపోదాం. 3. వామ్మో, ఏంట్రా ఈ పవర్స్, పదంటరా పిల్లలు. వాడినైతే ఈరోజు వదిలిపెట్టేదే లేదు. అదిరా పిల్లలు, ఇదైంది కదా, మొత్తానికి వీడైతే మన సూపర్ పవర్స్ తో అయితే ఫినిష్ చేద్దాము. ఏమనుకుంటున్నాడు, మన దగ్గర పవర్ లేదు అనుకుంటా ఏంటా? ఒరే నాయన, డార్క్ సైతమ్మా, ఏంట్రా ఇలా కొడుతున్నావు, ఏమనుకున్నావు, తీసుకో దెబ్బ అంటే చూపిస్తాను. 3, 2, 1. అంతే, ఇక నువ్వు బయటికి రాలేవరా, నా దగ్గర ఉన్న పవర్స్ తో ఫుల్ గా నిన్ను నాశనం చేసి పారేస్తాను. మళ్ళీ వెనక్కి రావడానికి నువ్వు అసలు ఆలోచించవు. మొత్తానికి నువ్వు ఉంటే కదా ఆలోచించడానికి, నువ్వు ఈ రోజు అయితే అయిపోయావరా. ఓకే గైస్, మొత్తం కాల్చి బూడిచ్చేస్తున్న వాడికి ఏం అవ్వట్లేదేంటి, అయిపోయావురా. ఇక నా కోపం తెప్పిస్తూనే ఉన్నావు, వెంటనే ఆ సెల్ బాక్స్ ని నాకు ఇచ్చేయి. ఇక లాభం లేదు డార్క్ సైతమ్మా, నిన్నునైతే నేను చంపబోతున్నాను, తీసుకో దెబ్బ. ఎలాగుంది, మొత్తానికి నువ్వు ఈ రోజు అయితే ఫినిష్ అవ్వబోతున్నావు. మొత్తం వరల్డ్ పవర్ అంతా నీ మీద యూజ్ చేస్తున్నాను. ఈ రోజు నాకు ఆ సెల్ బాక్స్ దొరికినంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను సైతమ్మా. నువ్వు నా చేతుల్లో అయిపోయావు. మొత్తం వాడేశాను,
ఇక నా దగ్గర ఏమి పవర్స్ మిగలేదు. ఓకే గాయ్స్, మొత్తానికి ఆ సెల్ బాక్స్ ఉందా లేవో మనం వెళ్ళి చూద్దాము. సెల్ బాక్స్, సెల్ బాక్స్ ఎక్కడున్నా ఎక్కడున్నా అదుగుండి, సెల్ బాక్స్ ఎక్కడే ఉంది. ఈ సెల్ బాక్స్ గురించి నేను ఎదురు చూస్తున్నాను. వాడు మొత్తానికి దీంట్లో అయితే ఖైదీ అయిపోయాడు. ఓకే గాయస్, మీకు ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. ఎపిసోడ్ నచ్చితే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి, ఎపిసోడ్ సూపర్ గా ఉంది, ఎలాంటివి కావాలని కామెంట్ చేయండి. అందరూ కామెంట్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి ఎపిసోడ్ అయితే వస్తుంటాయి. మీరందరూ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఈ ఛానల్ ని అందరికి షేర్ చేయండి. అలాగే క్లాస్ లో కూడా మాట్లాడుకోండి దీపై గేమర్ సూపర్ అని. ఇక నేనైతే నార్మల్ సింఛన్ లాగైతే మారిపోతాను. ఓకే, నేను పడిపోయాను. మొత్తానికి నేను సైతమ్మని కాపాడానరే. ఇదేంటి కిందన సైతమ్మ అన్న నాకంటే స్పీడ్కి వెళ్ళిపోయాడు. పవర్స్ ఉన్నాయి కదా. ఓకే గాయస్, ఈ వీడియో మీకు అందరికి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి మీరు అందరూ మన పంచుమని కామెంట్ చేయండి. ఇక వేరే వీడియోలు అయితే కలుస్తారు. అంతలో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. నెక్స్ట్ ఏం పెట్టాలో కామెంట్ చేయండి. ఇక అంతలోపు అయితే బాయ్ బాయ్ వెళ్ళొస్తాను.